కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం చింతలూరులో గ్రామస్తులు ధర్నాకు దిగారు. అక్రమ మైనింగ్ నిలిపివేయాలని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2006 నుండి 2020 వరకు పంచాయతీలో జరిగిన తీర్మాన రికార్డులపై ఎంక్వైరీ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే ఆమరణ దీక్ష చేసేందుకు కూడా వెనుకాలమని అన్నారు. ఊరు అయిపోయప్పు వచ్చిందండి. అప్పటికే అనిచ్చి కూడా మా పిల్లలకు ఒక చదువులు కానీ ఏమీ లేవు. మా అంతా ఈ జీవితాంతగా వాళ్ళు సేవ చేసినట్టు మాకు ఏమి పవిత్రం, మాకు పట్టాలు కానీ ఏమి ఇవ్వట్లేదు. వచ్చిన కాడికి ఆడుతున్నాకే సరిపోతుంది కానీ మా పిల్లలకు అలా పనులు చేసుకోవడం, పాటలు ఇచ్చుకోవడం, పనులు చేసుకోవడం కానీ చదువులు కానీ ఉద్యోగాలు జాబులు ఏమీ లేదండి. మాకు అక్రమంగా మైనింగ్ జరుగుతుందండి చింతలూరులో. దానికి మేము ప్రభుత్వం వారికి చెప్పినా అధికారులు కూడా వచ్చి మైనింగ్ చేయొద్దని చెప్పారండి. చెప్పినా సరే అక్రమ మైనింగ్ వాళ్ళు ఆపట్లేదు. అందులో రైతులు 35 మంది వ్యవసాయం చేసుకుంటున్నారు. అందులో జీడి తోటలు, టేకు చెట్లు, మొత్తం వృక్ష సంపద అంతా అందులోనే ఉందండి. అవన్నీ మొత్తం జేసీబీ మిషన్లతో మొత్తం తీసేసి వాళ్ళకి రైతులు కూడా సంప్రదించకుండా రైతుల మీద జేసీబీ మిషన్లతో తొక్కించేస్తాను, ఇలా చేస్తానని చెప్పారండి. దాని కారణంగా కూడా పోలీస్ స్టేషన్ కేసు పెట్టడం జరిగింది. కానీ ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు మాకు సంబంధం లేదంటున్నారు. ప్రతిపాడి మండలం, జిల్లా కాకినాడ అండి. కానీ ఈ గ్రామంలో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి, నేను సర్పంచ్గా ఎన్నికైన పండ్రాడ గంగా భర్తనండి. గ్రామానికి ఏం జరుగుతున్నది నాకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉందండి. ఎందుకంటే ఇది జమీందారీ గ్రామం అని, ఈనం గ్రామం అని ఇలాంటి బాధలన్నీ వస్తున్నామండి. రైతులు చాలా హింసలకు పడుతున్నామండి. ఏ ఆధారం లేకుండా, ఏ ఇది లేకుండా ఒక పాలికాపులాగా భోజనం చేసుకుంటున్నాం. కానీ హక్కు లేదు, ఒక పాలికాపులాగే ఉంటున్నాం.